नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस सीएम केसीआर पै बीजेपी नेता बंडी संजय फायर समस्य तेलंगाणालो एंदुकु वस्तुंदंटू आग्रहं न्यायं कोसं सेल टावर एक्किन युवकुडु व्यवसाय भूमि आक्रमिंचारनि निरसन सिनी गेय रचित सिरिविल कन्नमूत निम्स लो चिकित्स पुदुतु तुदि श्वास देशंलो ओक्क ओमिक्रॉन केस नमोदु कालेदु राज्यसभलो केंद्र आरोग्य शाखा मंत्री स्पष्टीकरण వివరాల్లోకి వెళ్తే సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఈ నెల 24న న్యూమోనియాతో బాధపడుతూ ఆయన హైదరాబాద్లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. సిరివెన్నెల 20 మే 1955న తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించారు. 1986లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన సినీ గేయాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 11 నంది అవార్డులు అందుకున్నారు సీతారామ శాస్త్రి. 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో 3000కు పైగా పాటలు రచించారు. 2019లో కేంద్రం ఈయన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. సిరివెన్నెల కన్నుమూత పట్ల పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రైతులను మోసగించే ప్రయత్నం చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరిధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు మాట్లాడాలి కానీ ఎంపీలు కాదని ఆయన ధ్వజమెత్తారు. జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతాంగం పట్ల బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం పార్టీ మీ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి నాటకాలు చేస్తాను. మేము సూటిగా ఒకటే మాట్లాడుతున్నాం. మేము దొంగతనం కూడా మాట్లాడతలేం. మేము రాజకీయాలు మాట్లాడతలేం. అయ్యా చెప్పండి, మీ దండం తెలంగాణ రైతాంగం నుంచి మీరు ఏం కోరుతున్నారు? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి మీ కేంద్రానికి కావాల్సిన ఉత్పత్తులు ఏంటివి? వరిధాన్యంలో ఏ రకం వరిధాన్యం కావాలి, ఎంత కావాలి చెప్పండి అని అడుగుతున్నాను. అమెరికన్ లేని మీకు స్వయంగా మీ కేంద్ర మంత్రులే చేతులు ఎత్తేస్తున్నారు, మొహం చాటేస్తున్నారు. ఒక ప్లాన్ ఇవ్వండి, ఈ దేశానికి ఒక ప్రణాళిక అవసరం. 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి ఎటువంటి ఆపత్కాలం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆహార నిల్వలు ఉండాలి, అవి ఈ దేశంలో ఏ ప్రాంతంలో పండుతాయి, ఆ ప్రాంతంలో రైతాంగానికి ఏ ప్రోత్సాహం ఇచ్చి మీరు పండిస్తున్నారు, వీటి విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఇది రాష్ట్రాలది కాదు, బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అధికారం. ఆ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఒక రాష్ట్రంలో ఒక తీరు పంట పండుతుంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో తీరు పంట పండుతుంది. ఏ రాష్ట్రంలో పండిన పంటలు ఇంకో రాష్ట్రానికి ఎట్లా అందించాలి, ఏ ప్రాంత ఆహార అలవాట్లు ఎట్లా ఉంటాయి, అవి ఆ ప్రాంతంలో దొరకకపోతే ఏ రకంగా ఇంకో చోటు తీసుకుపోవాలి, ధరల నియంత్రణ ఏంటి, ఎగుమతి దిగుమతుల నియంత్రణ ఏంటి, ఇవన్నీ కూడా మీ చేతిలో ఉంటాయి, కేంద్రం చేతిలో ఉంటాయి. ఈ విషయాలు మాట్లాడమని చెప్పాడు కేసీఆర్ గారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ భాష మార్చుకోవాలన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. మెడపై కత్తి పెడితే ఫామ్ హౌస్ రాసిస్తారా అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని నిలదీశారు బండి సంజయ్. ఇలా ఆ రోజు 4/10/2021 నాడు ప్రజా పంపిణీల శాఖ కమిషనర్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ గారు రాశారు
ఏమని భవిష్యత్తులో ఎఫ్సీఏకి ఉప్పుడు బియ్యం పంపించము. దానిలో తెలంగాణలో రైస్ బాన్ ఆయిల్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తాం మేము. కండిషన్ సాధించింది అలా ఎఫ్ఆర్కే 45 రైస్ ను రైస్ మిల్లు రైస్ మిల్ల బ్లెండింగ్ సామర్థ్యం తయారీకి అవసరమైన సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రం కృషి చేస్తుంది. ఎఫ్సీఐ అవసరాలకు అనుగుణంగా 45 రైస్ అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఫిజికల్ వెరిఫికేషన్ సందర్భంగా ఎదురైన ఆటంకాలు లేకుండా చూస్తాము. ల్యాండ్ రికార్డుల పోర్టల్ను ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఫిజికల్ వెరిఫికేషన్లో పెద్ద స్కామ్ ఉంది. అలా వరంగల్ సంబంధించి 7 అక్టోబర్ 2021 రోజున వరంగల్లో సెంట్రల్ టీమ్ మీద ఫిజికల్ వెరిఫికేషన్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాయిస్తారు మీద కత్తి పడితే ఫామ్ రాసేమన్ మీద కత్తి పడితే ఇప్పుడు అది రాసేవు రైతులు మాత్రం రాసిస్తాం మీద కత్తి పడితే. ఇలా ఆ రోజు 4/10/2021 నాడు ప్రజా పంపిణీల శాఖ కమిషనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ గారు రాశారు ఏమని భవిష్యత్తులో ఎఫ్సీఏకి ఉప్పుడు బియ్యం పంపించము. దానిలో తెలంగాణలో రైస్ బాన్ ఆయిల్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తాం మేము. కండిషన్ సాధించింది అలా ఎఫ్ఆర్కే 45 రైస్ను రైస్ మిల్లు రైస్ మిల్ల బ్లెండింగ్ సామర్థ్యం తయారీకి అవసరమైన సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రం కృషి చేస్తుంది. ఎఫ్సీఐ అవసరాలకు అనుగుణంగా 45 రైస్ అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఫిజికల్ వెరిఫికేషన్ సందర్భంగా ఎదురైన ఆటంకాలు లేకుండా చూస్తాము. ల్యాండ్ రికార్డుల పోర్టల్ను ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఫిజికల్ వెరిఫికేషన్లో పెద్ద స్కామ్ ఉంది. అలా వరంగల్ సంబంధించి 7 అక్టోబర్ 2021 రోజున వరంగల్లో సెంట్రల్ టీమ్ మీద ఫిజికల్ వెరిఫికేషన్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాయిస్తారు మీద కత్తి పడితే ఫామ్ రాసేమని మీద కత్తి పడితే ఇప్పుడు అది రాసేవు రైతులు మాత్రం రాసిస్తాం మీద కత్తి పడితే. భార్యాభర్తల ఘర్షణ పడి తన సొంత ఇంటిని తగలబెట్టుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో జరిగింది. మాటామాటా పెరిగి ఆగ్రహంతో ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు మస్తాన్. భర్తపై సమీర అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. मारते तभी मैं ये करती थी. अब मारा से बर्दाश्त नहीं होती है. आज गई मैं पहली बार. मैं तो पूरी बस्ती गवाह है. अगर बच्चे भी खा रहे बड़े बड़े बच्चे कोई देखे आ रहे था करता आदमी बोल के मैं अंदर खींच लेते रहती. मैं आज पहली बार गई वो भी बच्ची इतनी थरथर आ रही करीबा फुट के कुछ हो जाएगा. समीना बेगम वाला भर्त शेख मस्तान हिमाद नगर लो किराए कुंटुनर वालिदर की गत 17 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. వాళ్ళకి 4 పిల్లలు గలరు. వాళ్ళ భర్త షేక్ మస్తాన్ తాగి వచ్చి రోజు భార్యతో గొడవ పడేవాడు. అయితే నిన్న రాత్రి సమయంలో పిల్లలకి హెల్త్ బాగలేదని పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మగారింటికి సమీనాబాగా వెళ్ళగా అదే సమయంలో వాళ్ళ భర్త షేక్ మస్తాన్ తాగి వచ్చి ఇంట్లో భార్య లేకపోయేసరికి ఇంట్లో ఉన్న పరికరాలన్నింటికీ నిప్పండిచ్చిండు. దాంట్లో ఫ్రిడ్జ్ టీవీ చిన్న చిన్న డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోయినాయి. వాళ్ళ సమీనాబాయికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కంప్లైంట్ తీసుకొని విచారణ ఇళ్ళలు గలరు. వాళ్ళ భర్త షేక్ మస్తాన్ తాగి వచ్చి రోజు భార్యతో గొడవ పడేవాడు. అయితే నిన్న రాత్రి సమయంలో పిల్లలకి హెల్త్ బాగలేదని పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మగారింటికి సమీనాబాగా వెళ్ళగా అదే సమయంలో వాళ్ళ భర్త షేక్ మస్తాన్ తాగి వచ్చి ఇంట్లో భార్య లేకపోయేసరికి న్యాయం చేయాలంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన జనగాం జిల్లా దేవరపల్ల మండలం పాలకుర్తిలో జరిగింది. వ్యవసాయ భూమి ఆక్రమణకు గురైందని తనకు న్యాయం చేయాలని దుంపల సంపత్ డిమాండ్ చేశాడు. తన 2 ఎకరాల భూమిని తెలియకుండా ఎంఆర్ఓ వద్ద నుంచి ఇద్దరు వాళ్ల పేరు మీద పట్టా చేయించుకున్నారని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో దుంపల సంపత్ కిందకి దిగాడు. నమస్కారం. నా పేరు దుంపల సంపత్. మా నాన్న పేరు దుంపల సోమయ్య. మా నాన్న 2002లో తోటకూరు సోమయ్య సన్ ఆఫ్ కొమరయ్య దగ్గర
భూమి కొన్నాడు అయితే 2018 వరకు కేసీఆర్ దయాకర్రావు దయవల్ల చదవబైనమల మా పేరు ఎక్కింది మాకు పాస్బుక్లు కూడా వచ్చాయి అయితే 2018 లో తోటగురి పాండుకృష్ణ ప్రశాంత్ స్కూల్ హెడ్ మాస్టర్ మరియు తీగల సత్తయ్య ఇంకొంతమంది పెద్ద మనుషులు కలిపి తోటగురి సోమయ్య ఎవరైతే మా కమ్మీరో ఆయనకు నీకు భూమి వస్తుందని ఆయనకు ఆశ చూపెట్టి ఆయనతోనే డబ్బులు ఖర్చు పెట్టిపిచ్చి నా పేరు మీద 3 ఎకరాలు మా నాన్న పేరు మీద 2 ఎకరాలు ఉన్న భూమిని కొట్టిపిచ్చి ఎంఆర్ఓ ఆర్డీఓ సహాయంతోని కొట్టిపిచ్చి భూమి దున్ననీయకుండా చేసి 2018 నుంచి ఇప్పటి వరకు భూమి దున్ననీయకుండా చేశారు వాళ్ళు పెట్టిన బాధలకు వాళ్ళు చేసిన అన్యాయానికి మా నాన్న కష్టపడి డబ్బులు పెట్టుకున్న భూమిని వాళ్ళు పెట్టిన బాధలకు మా నాన్న ఊరు చనిపోయిండు సంబత్ సంబత్ నమస్తే నమస్తే వేవర్తున్నా నా మాట ఏలే సంబత్ గారు ఇప్పుడు మనం ప్రాణం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం కంటే విలువైంది ఇది ప్రపంచంలో ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఏంటి ఇవన్నీ ఎందుకు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ అవసరమా మనం బ్రతుకుండి ఏనా చావు దేనికి పరిష్కారం కాదు సంపద గారు అనవసరంగా ఇబ్బంది పడేది కాదు ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా పరిష్కారం చేస్తా సమస్య లేదు నీకు అన్యాయం జరిగినట్టు ద్రోహపడితే ఖచ్చితంగా న్యాయం చేయడానికి కలెక్టర్ గారు కూడా పంపించారు పిల్లలు ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేదాకా మేము ఊరుకోము ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాము ఒకవేళ అన్యాయం జరిగిన మాట వాస్తవంగా అయితే అవసరమైతే కేజీఎంకి వాళ్ళు ఎవరైతే మీరు మొబ్బ పెట్టి మసిపూచి మార్కెట్గా చేసారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు విధిగా తీసుకుంటాం అనవసరం విలువైన ప్రాణాన్ని బలి చేయద్దు సంపద గారు కలెక్టర్ గారు పంపించారు ఇమ్మీడియట్ గా మీరు దిగండి నేను ఇక్కడనే మొత్తం నేను డాక్యుమెంట్స్ అన్ని ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు కేంద్రం తన రైతు వ్యతిరేక బుద్ధిని మరోసారి చాటుకుందన్నారు ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే రాష్ట్రం కొనకూడదా అని రేవంత్ ప్రశ్నించారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు నీ మెడ మీద కత్తి పెడితే నీ కొడుకు మంత్రివర్గం నుంచి తొలగిస్తావా నీ మెడ మీద కత్తి పెడితే నీ బిడ్డ నీ అల్లం నీ ఉన్న పదవుల నుంచి తొలగిస్తావా నీ ఆస్తులు వదులుకోవు నీ కుటుంబం పదవులు వదులుకోదు మెడ మీద కత్తి పెడితే గానీ మెడ మీద కత్తి పెట్టిన నెపంతో తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వానికి రాసి అధికారం నీకు ఇవ్వడించిందని నేను కేసీఆర్ అడుగుతున్నా ఇంతకంటే సిగ్గుమాలిన దుర్మార్గమైన చర్యమని ఉంటుందా రైతుల హక్కులు కాబట్టి రైతులను గాలి కొదిలేసి రైతులను చావులకు వదిలేసి రైతులు సమాధులకు వెళ్తున్నా రైతుల హక్కులను కాపాడకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చి దొరికిన దొంగవు నువ్వు ఇవాళ దొంగగా దొరికినవు కాబట్టి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి రాపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి అంటే నీ అవినీతి మీద విచారణ చేస్తామని భయపెట్టిందా ఇవాళ నీ విధి విధానాలు ఏందో చెప్పు తెలంగాణలో పండించిన పంట ఈ వర్షాకాలం సంబంధించిన పంటలో ఇప్పటికి 20% కూడా కొనలే 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటామంటే 45 రోజులు ఆలస్యంగా మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ఇప్పటికి 15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది అంటే 20% మాత్రం ఇప్పటి కొనుగోలు చేసింది ఇంకా 80% కళ్ళాల్లోనే ఉంది కుప్పలుగా ఉంది వర్షానికి తడిసిపోయి మొలికెత్తుతుంది తడిసిన వరి ధాన్యాన్ని ఏం చేయాలి మొలికొత్తిన పంటల్ని ఏం చేయాలి చచ్చిపోతున్న రైతుల్ని ఏం చేయాలి ఏంది నీ విధి విధానం అని చెప్పి ఇవాళ కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఇవాళ కేసీఆర్ గారు నరేంద్ర మోడీ కలిసి చట్టాలను రద్దు చేసిన రైతులు పండించిన పంటను అదాని అంబానీ తప్ప ఇంకా వేరే వాళ్లకు కొనుక్కునే మార్గాలన్నీ మూసేసిండు నువ్వు చిన్న మల్లిగా కామారెడ్డి జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదానం చేసిన ఆర్టీసీ వారందరికీ కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఆనంద్ అభినందించారు అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం రక్తదానం అని అన్నారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు రెడ్ క్రాస్ సొసైటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ పిలుపు మేరకు రక్తదానం చేయడం ఆనందంగా ఉందని జేడీ రాజు ప్రేమ్ కుమార్ ప్రభాకర్ పంతులు అన్నారు రక్తదానం చేసిన వారికి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ వారు పండ్లు ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కుమార్ రాజు మోహన్ నరేందర్ శ్రీధర్ రెడ్డి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు
బిఎస్ ఆనంద్ అండి. రామారెడ్డి బిఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా సంస్థ నుండి అన్ని డిపోల్లోనూ అంటే వర్క్ షాపుల్లోనూ రక్తదాన శిబిరం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రక్తదాన శిబిరానికి రెడ్ క్రాస్ వారిచి సంయుక్తంగా కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నాం. మా సంస్థలోని ఆరోగ్యవంతులైనటువంటి అందరు సిబ్బంది కూడా అధికారుల నుండి స్థాయి సిబ్బంది వరకు అందరం కూడా స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడానికి నిర్ణయించుకుని ఈ తేదీన వారితో కలిసి రెడ్ క్రాస్ వారితో కలిసి రక్తదాన శిబిరాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మా డిపోలో సుమారుగా 50 నుంచి 60 మంది వరకు రక్తాలను డెలివరీ కేసెస్ చెందుతుంది. వాళ్ళ ప్రాణాలు కాపాడిన వారు అలాగే చాలా సార్లు 3-4 రోజులు ఉంది సార్ ఇంట్రెస్ట్ చూడండి. ప్రజా సేవకు చాలా సార్ రాజన్న గారు ఇట్లా చాలా మేము బ్లడ్ ఇస్తాం రెడీ ఉన్నాము మీరు అరేంజ్ చేయదు అని సార్కి ఏమవుతుంది ఉద్యోగులకి ఆర్టీసీ యజమా అంటే అధికారి వారికి అంత ఇంట్రెస్ట్ ఉంది చేయడం అనేది చాలా సంతోషంగా. స్టేట్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, ఈ రోజు ఆర్టీసీ డిపోర్ట్ లో మేము రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అండ్ ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేశామండి. చాలా మంచి స్పందన ఉంది. ఇప్పటి వరకు 20 మంది డొనేట్ చేశారు. ఆర్టీసీ కామారెడ్డి డిపోలో మా యొక్క డిఎం గారి ఆదేశ అనుసారం మరియు అలాగే మా ఎండి గారి ఆదేశాల అనుసారం ప్రకారంగా మేము స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని మా యొక్క బ్లడ్ని డొనేషన్ చేయడం జరిగింది. ఆధ్వర్యంలో నిర్వహించిన నిజామాబాద్ రీజియన్లోని కామారెడ్డి డిపో టీఎస్ఆర్టీసీ కామారెడ్డి డిపోలో రక్తదాన శిబిరానికి ఇంతమంది కార్యకర్తలు కార్మికులు వచ్చి ఇచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ముందుకొచ్చి ఇటువంటి అవకాశాన్ని మరొకసారి వినియోగించుకోవాలని మీకు తెలియపరుస్తున్నాం. తరపున ఎండి సజ్జనార్ గారి ఆదేశానుసారం మరి ఆర్యం గారి ఆదేశానుసారం మరియు డిఎం గారి ఆదేశానుసారం కార్మికులందరం కూడా వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని సంతృప్తికరమైన విషయంగా భావించి మేము ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తుగెడ్డలో రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు, రాష్ట్ర టైకా చైర్మన్ సతక బుల్లిబాబు పర్యటించారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుల ఆశ్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై జరిగిన దాడిని వారు ఖండించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ నాయకులు, మహిళా సంఘాలు, లోతుగడ్డ సర్పంచ్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరకు కేసు రిజిస్టర్ అయింది, ఎస్ఎస్టీ అటాస్ట్ యాక్ట్ కింద ఈ కేసు కూడా ఫైల్ అయ్యింది. ఎందుకు జరుగుతుంది? ఇలా కారణాలు ఏమైనా ఉన్నాయా? మీరు హౌస్ ఆఫీసర్స్, మీరు ఎస్ఐ గారు, సిఐ గారు, మీరే బాధ్యత దీనికి. ఎందుకు అరెస్ట్ పేరు వెళ్ళి జిఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్ట్ చేస్తాడు దర్శు సిఐ గారు అరెస్ట్ చేయించండి. మీరు ఎవరైనా ఎవరైనా కావచ్చు, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ కేసు ఫైల్ అయినప్పుడు మీరు అరెస్ట్ చేయండి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. మీరు రైట్ వరంగా తెలచండి. మీరు అది డిఎస్పీ గారి స్థాయిలో అధికారులు ఎంక్వైరీ చేస్తారు, అవును కాదో తెలుస్తారు, దాని మీద ఏం చేయాలనే చేస్తారు. కోర్టులోనే న్యాయస్థానంలో అన్ని చేస్తాయి. ఫస్ట్ మీరు అసలు అరెస్ట్ చేయించాలి. అరెస్ట్ చేయించకపోతే ఎవరికి భయం ఉంటుంది? మీకు ఎవడో రేపు స్కూల్లోకి వచ్చి మరొకటి 10 మంది టీచర్ల మీద దాడి చేస్తారు. మీరు అరెస్ట్ చేయించట్లేదు కాబట్టి ఏముంది, మేము అరెస్ట్ చేయించట్లేదు, మేము ప్రమాణం తిరిగి వేస్తామని మాట్లాడతారు. ఇన్సిడెంట్ జరిగింది 1:00 4:30 గంటల దాకా వాళ్ళు స్కూల్లోనే ఉన్నారు. విశాఖ జిల్లాలో చోడవరం ప్రేమ సమాజం ఆశ్రమంలో పిల్లలకు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా జిల్లా కార్యదర్శి మైచర్ల శివ, మాజీ శాసనసభ్యులు రాజు, టీడీపీ ఇన్ఛార్జ్ తాతయ్య బాబు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గునూరు మల్లునాయుడు ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంగాధర్, చోడవరం అధ్యక్షుడు శ్రీరామ్, ఉపాధ్యక్షుడు గెంజు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ
ఫోటో తీసుకురండి విశాఖ సేవా సదన్ స్కూల్లో సీఎం జగన్ జన్మదినం పురస్కరించుకుని జీవీఎంసీ 28వ వార్డులో వైఎస్ఆర్ కప్ పోస్టర్ ఆవిష్కరించారు. జగనన్న క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఒక్క యువకులు పాల్గొనాలని వైసీపీ నేత పల్లా దుర్గారావు పిలుపునిచ్చారు. 28వ వార్డు టీం కప్ గెలుచుకుని మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలను అమలు చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వాలంటీర్లు ఇంటింటి ప్రచారం చేపట్టారు. లక్షా 40,643 రూపాయలు మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహారాష్ట్రకి ఇచ్చారు. ఆసరా ఇంటికి మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారు, హామీలు ఏమి లబ్ధి చేకూరింది అనేది మీకు బుక్లెట్ మీరు ఒకసారి స్టడీ చేసుకుని అవగాహన చేస్తారు. ఓకేనమ్మా, పడిందా లేదా పడిందా లేదా? మరి గత గవర్నమెంట్ లో స్కూల్కి 1000 రూపాయలు, మరుగుదొడ్లు క్లీనింగ్ కి అట్లకి అది సపరేట్ చేశారు 1000 రూపాయలు. ఓకేనమ్మా, మీకు వైఎస్ఆర్ ఆరోగ్య కింద 140,643 రూపాయలు మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహారాష్ట్రకి ఇచ్చారు. ఆసరా ఇంటికి కర్నూలు జిల్లా అమ్మగనేరులో నిర్మిస్తున్న వికలాంగుల సంక్షేమ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించారని దివ్యాంగుల సెక్రటరీ నాగరాజు కోరారు. కమ్యూనిటీ హాల్లో నిర్మాణానికి సంబంధించి కరపత్రాలు ఆల్ఫ్రెడ్ రాజు ఆవిష్కరించారు. దివ్యాంగుల భవనానికి దాతలు సహకరించండి. గతంలో ఉమ్మేనూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎర్రకోట చెన్నకృష్ణారెడ్డి గారు ఈ దివ్యాంగుల సమస్యల కోసం సమస్యల విన్నవించుకోవడం మూలంగా వారికి 3 సెంట్ల స్థలం అప్పుడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పెట్టడం జరిగింది. వారికి 3 సెంట్ల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఆ 3 సెంట్ల స్థలంలో ఇప్పుడు దివ్యాంగులు ఒక భవనం నిర్మించుకొని ఆ భవనంలో వికలాంగులైనటువంటి వారికి సహకారాలు అందించేలాగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ముఖ్యంగా ఎమ్మేనూరు దివ్యాంగులు మామూలు వ్యక్తులుగా తిరగకుండా వారు స్వయం కృషితో బతుకుతున్నారు కాబట్టి ఆ దివ్యాంగుల భవనంలో కంప్యూటర్స్ కానీ టైలరింగ్ కానీ ఇంకా కొన్ని మనుషులకు ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేయాలని వారు ఆశ కలిగి ఉన్నారు. అందరికీ నమస్కారాలు. దివ్యాంగుల విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ముత్తవలస గ్రామానికి చెందిన పిల్ల వసుంధర విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా ఎన్నికయ్యారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో గల గ్రామాల్లో సబ్ కలెక్టర్ భావన సహాయంతో అభివృద్ధి చేస్తానన్నారు. బాల కార్మికులని పనిలో పెడితే ఆ యాజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ముత్తవలస గ్రామాల్లో తన సొంత నిధులతో కాంపిటీషన్ బుక్స్ పంపిణీ చేశారు. I'm happy and fortunate to be a member of Vigilance Committee. So specially thanks a lot to respected Bhavana Madam Garu for giving me an opportunity. The Vigilance Committee యొక్క ముఖ్య ఉద్దేశం మానవ స్కావెంజర్స్ గా పనిచేసే కార్మికుల నిర్మూలన మరియు పునరావాస చట్టం. సబ్ కలెక్టర్ గారు ఈ కమిటీ చైర్మన్ గా చేస్తున్నారు. సో ఆవిడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం మాన్యువల్ స్కావెంజర్స్ గా పనిచేసే కార్మికుల్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత వారికి జగనన్న చేయూత, జగనన్న ఆసరా, జగనన్న తోడు వంటి పథకాలకి ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందేలా చేయమని మా సబ్ కలెక్టర్ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. సో అదే విధంగా మన డివిజనల్ వైజ్ పట్టణ మరియు గ్రామ పరిధిలో గల ఇన్సానిటరీ ల్యాబొరేటరీస్ ని ఐడెంటిఫై చేసి వాటి ప్లేస్ లో శానిటరీ ల్యాబొరేటరీస్ ని కన్స్ట్రక్షన్ చేసే విధంగా మేడం గారు చెప్పారు.
నేషనల్ రూరల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ఎమ్మెల్సీ సేర్ సుభాష్ రెడ్డి, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని యువకులు గణేష్, వంశీగౌడ్, ప్రవీణ్, కార్తీక్ రెడ్డి, రాకేష్, రాజేందర్లు కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులు క్రీడలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, సిద్ధాం రెడ్డి, జాల పోచయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మనకు అవకాశం వచ్చింది, దీనికి సాధ్యమైనంత వరకు మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకో, మనకు కూడా భవిష్యత్తు బాగుంటుంది. ఇంకొకటి కబడ్డీ కూడా ప్రో కబడ్డీ వస్తుంది కాబట్టి ఇంకా టాలెంట్ మనం చూపెట్టుకోగలిగిన కబడ్డీ ఆడడం జరిగింది. మా టీం 7 మెంబర్స్ సెలెక్షన్ కావడం జరిగింది. కావున ఎమ్మెల్సీ షేక్ సుభాష్ రెడ్డి గారు నిన్న కలవడం జరిగింది, ఎంతో కొంత సాయం చేస్తామన్నారు. అలాగే మన జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ గారు కూడా సాయం చేస్తున్నారు. ఈరోజు ఒక మంచి సుదినంగా భావించవచ్చు, ఎందుకంటే నేషనల్ ప్రాబుల్స్ U21 నుంచి ఒకే గ్రామం నుంచి మనకు ప్రో కబడ్డీ పోటీలకు ఒక 7 మెంబర్స్ సెలెక్ట్ కావడం అనేది ఒక విలేజ్ మండల స్థాయిలో కనుక విలేజ్ స్థాయిలో తీసుకున్నట్టుంటే చాలా గొప్ప అవకాశం మన మా విలేజ్ చెందిన లభించిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు నిన్న వచ్చి ఆ టీంను కూడా ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. సో దీంట్లో భాగంగా కొంత ప్రయాణానికి మనకు ఖర్చులు అందుబాటులో లేక కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పేసి ఎమ్మెల్సీ గారు దృష్టి తీసుకొచ్చారు. మన గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు ఇద్దరు కూడా నా దృష్టికి ఎమ్మెల్సీ గారు దృష్టి తీసుకురాగానే ఎమ్మెల్సీ గారు స్పందించి కొంత ఆర్థిక సాయం చేస్తానని నిన్న మాట ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగా నేను కూడా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అది వార్డు మెంబర్లకు నేను కూడా చెప్పాను. ఎందుకంటే మన ఊరు నుంచి ఇంతమంది పోతున్నారు అని అంటే కొంచెం ఇబ్బంది ఉన్నదని డెఫినెట్ గా, ఎందుకంటే క్రీడను ప్రోత్సహించాలి. మనను ఏదైతే క్రీడా స్ఫూర్తి ఉన్నదో పిల్లల్లో ఉన్న దీన్ని కూడా విజ్ఞానాన్ని కూడా వెలికి తీయాలని, క్రీడా స్ఫూర్తిని కూడా వెలికి తీయాలని అభిమతం మనకు కూడా ఉంది. కాబట్టి కంపల్సరీ ఇలాంటి వాళ్ళను మనం ప్రోత్సహించినట్టుంటే రాబోయే కాలంలో ఇంకొంతమంది కూడా మంచి ప్రావీణ్యత సంతరించడానికి, చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సత్తా చాటినట్టయితే మండలంకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు మెదకు స్టేడియం చేసుకుంటున్నాం. అథ్లెటిక్స్లో భాగం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఉత్త ప్రభాకర్ రెడ్డి గారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఆదరణలో రక్తదానం చేశారు. ఎన్టీఆర్ హాస్పిటల్లో పేదలకు పండ్లు, రొట్టెలు అందించారు. దీనికి అనుంచి కూడా సేవా కార్యక్రమంలో గంటా గారి జన్మదినం పురస్కరించుకుని మన నియోజకవర్గం నేను శాసనసభ్యునికి నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ సేవా కార్యక్రమం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గంటా యువసేన స్వామికి మరియు గంగాధరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమం చేసిన అధ్యక్షులు వహించిన మన మధ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాయల్ మురళి గారికి, రామ్మద్ ధని గారికి, గురునాయుడు గారికి, మరి గోపికృష్ణ గారికి, శివుడు శ్రీనివాస గారికి, సురేందర్ గారికి, మరి గుంటూరు శ్రీనివాస గారికి, మరి గాంధీకి, మరి ఎంపీడీసీకి, సర్పంచ్లకు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి చేసిన బృందానికి, అందరికి పేరు పేరిన గంటా యువసేన లీడర్స్ అందరికీ పేరు పేరిన మరొకసారి మంచి రక్తదాతలకు, మంచి సేవా దృక్పథంతో ఇచ్చేసిన రక్తదాతలకు కూడా నా తరఫున, మన నియోజకవర్గ ప్రజానికి తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గంటా శ్రీనివాస గారు December 1 జరిగిన ఆయన 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని 63లో అడుగుపెడుతున్నారు. ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయన మంచితనం, ఆయన శ్రమ ఫలించి అష్టైశ్వర్యాలు దేవుడు అలా కల్పించారు. ఆయుష్ కూడా ఆ వెంకటేశ్వర ఆయన నమ్ముకున్న శిరిడి సాయిబాబా ఆ నూకేంబిక మన ప్రాంతంలో వెళ్తున్న పండుగ తల్లి బ్లెస్సింగ్స్ తో ఇంకా 100 ఏళ్ళు బ్రతికి మన నియోజకవర్గానికి, గతంలో నేను చేస్తూ ఉన్నప్పుడు కానీ నేను రాఘవ్ కూడా ఆయన సేవ చేశారు మన నియోజకవర్గం. ఇంకా ఆయన రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మంత్రిగా మళ్ళా మన నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ ఆయన సేవలు అందిస్తారని, ఈరోజు మంచి సేవా బృందంతో పెట్టిన నాయుడి గంగకి, మన నాయుడికి, మరియు గంగాధరికి ఈనాటి గంటా యువసేన తరఫున, గంటా గారి అభిమానుల తరఫున మరొకసారి వాళ్ళ
జగ్గయ్యపేట సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఎస్పీఓస్ గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలలుగా వేతనాలు రావడం లేదంటూ డీఎస్పీ నాగేశ్వర రెడ్డికి వినతి పత్రం అందించారు. కృష్ణా జిల్లా నందిగామ జగ్గయ్యపేట 2 నియోజకవర్గాల్లో 130 మంది ఎస్పీఓస్లు పనిచేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు వంటివి అక్రమంగా రవాణా తనిఖీలు నిర్వహిస్తూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు. చాలీ చాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తారీఖు 2020 సంవత్సరంలో తీసుకున్నారు ఎస్పీ గారు, రిక్రూట్మెంట్ చేశారు. అప్పటి నుంచి మాకు సరిగ్గా వేతనాలు అయితే అందట్లేదు. ఫస్ట్ నుంచి కూడా మాకు 4 నెలలకోసారి 3 నెలలకోసారి వేతనాలు ఇచ్చారు. గత 2020 మమ్మల్ని ఈ యొక్క ట్రాన్స్ఫర్ కోసం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మమ్మల్ని నెక్స్ట్ ఇల్లీగల్ కాంట్రాక్ట్ అయినటువంటి మద్యం, తర్వాత డ్రగ్స్, తర్వాత ఏదైనా ఇల్లీగల్ ఉంటే అవన్నీ పట్టుకొని మేము కేసులు కట్టించడం జరిగింది పోలీసు వారి ద్వారా. ఈ మన బార్డర్ సబ్ డివిజన్లో మనము 26 చెక్పోస్టులు ఈ యొక్క ఎస్పీఓలను పెట్టి రన్ చేస్తున్నాము, దగ్గర దగ్గర 120 మెంబర్స్ వరకు. అయితే వీళ్ళకు శాలరీస్ రాలేదని చెప్పి వాళ్ళు 8 మంత్స్ నుంచి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ సబ్ ఆఫీషియల్స్ మన ఎస్పీ గారి దృష్టికి దీన్ని తీసుకుపోతాం. ఎస్పీ గారు తీసుకురావాలి, గతంలో మన ఎస్పీ గారు దృష్టికి తీసుకుపోతే ఎస్పీ గారు ఇంటర్న్ ఈ యొక్క పై అధికారుల దృష్టికి తీసుకుపోయి 2 నెలల శాలరీస్ వేయించడం జరిగింది. దేశంలో ఇప్పటిదాకా ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రకటించారు. ఇవాళ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈ కరోనా కొత్త వేరియంట్ 14 దేశాలకు వ్యాపించిందని చెప్పిన ఆయన, ప్రస్తుతానికైతే మన దేశంలో లేదని తెలిపారు. అది రాకుండా నివారించేందుకు వచ్చిన కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. Whether the co-vaccine, Covishield also will work for this one, the vaccine booster dose will work for this also or not, we have to, the people should know that subject. And also in this country tuberculosis is existing decades, vaccine is available, still people are dying in tuberculosis. Same way dengue, people are dying, and now the Omicron has come. Has started spreading all over the world. South Africa it started. What are the steps they have taken? But whether the co-vaccine, Covishield also will work for this one, the vaccine booster dose will work for this also or not, we have to, the people should know that subject. And also in this country tuberculosis is existing decades, vaccine is available, still people are dying in tuberculosis. Same way dengue, people are dying, and now the Omicron has come. Omicron has started spreading all over the world. South Africa it started. What are the steps they have taken? But whether bulletin mugiche mundu headlines maro sachuda. CM KCR పై బీజేపీ నేత బండి సంజయ్ ఫైర్, సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందంటూ ఆగ్రహం. న్యాయం కోసం సెల్టవరెక్కిన యువకుడు వ్యవసాయ భూమి ఆక్రమించారని నిరసన. సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నమూత, నిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస. దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు, రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టీకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.